హాయ్ వ్యూవర్స్, ప్రతి ఒక్క స్టార్ హీరోలో వారిని స్టార్గా మలిచిన కొన్ని ప్లస్ పాయింట్స్ ఉంటాయి. వాటి వల్లే వారు అంత రేంజ్కు ఎదగగలుగుతారు. అలానే వారికి మైనస్ పాయింట్స్ కూడా ఉంటాయి. నవరసాలు పోషించి మెప్పించడం అంత సాధ్యమయ్యే పని కాదు. అది ఎన్టీఆర్ గారి లాంటి వారికే సాధ్యం. అలా నవరసాల్లో మన స్టార్స్ ఎందులో బెస్ట్, ఎందులో వీక్ అనే టాపిక్ మీద ఓ చిన్న వీడియో. ముందుగా చిరంజీవి నుండి స్టార్ట్ చేస్తే, మెగాస్టార్ మాస్ కామెడీలో టాప్. ఎమోషనల్ సీన్స్లో కూడా తన నటన మెప్పిస్తుంది. అయితే పవర్ఫుల్ సీన్స్లో డైలాగ్స్ చెప్పేటప్పుడు కాస్త తడబడడం, ఫ్లో మిస్ అవ్వడం తనకున్న మైనస్ పాయింట్స్. నెక్స్ట్ బాలకృష్ణ. బాలయ్యబాబు అంటే రౌద్రరసంలో కింగ్. అలాంటి సీన్స్లో నటించాలన్నా, దానికి తగ్గ పవర్ఫుల్ డైలాగ్స్ చెప్పాలన్నా బాలయ్యే. డైలాగ్ డెలివరీ తనకున్న బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. సెంటిమెంట్ సీన్స్, కామెడీ టైమింగ్ తన మైనస్ పాయింట్స్. నెక్స్ట్ నాగార్జున. డీసెంట్ యాక్టింగ్ అండ్ రొమాంటిక్ యాక్టింగ్, నాగార్జున బిగ్ ప్లస్ పాయింట్స్. అలానే కరుణరసం కూడా బాగా పండిస్తాడు. అలానే నిలబడి కెమెరా వైపు చూస్తూ కళ్లతో హావభావాలు పలికిస్తూ కదలకుండా డైలాగ్ చెప్పడం అనేది డీసెంట్ యాక్టింగ్. నాగార్జున ఇందులో టాప్. ఇక ఎమోషనల్ సీన్స్లో యాక్టింగ్, ముఖ్యంగా ఏడుపు సీన్స్, పవర్ఫుల్ డైలాగ్స్ తనకున్న మైనస్ పాయింట్స్. నెక్స్ట్ వెంకటేష్. కామెడీ టైమింగ్, సెంటిమెంట్ సీన్స్ వెంకటేష్కున్న అతిపెద్ద ప్లస్ పాయింట్స్. టాప్ 4లో వెంకటేష్ టాప్ వీటిలో. రౌద్రరసంలో మాత్రం వెంకటేష్ కొంచెం వీక్. ఇదొక్కటే తనకున్న మైనస్ పాయింట్. నెక్స్ట్ పవన్ కళ్యాణ్. చాలా కూల్గా, స్టైల్గా, జోవియల్గా యాక్టింగ్ చేయటం పవన్ కళ్యాణ్ ప్లస్ పాయింట్. కామెడీ టైమింగ్ కూడా తనకున్న ఇంకో అసెట్. అయితే చిరంజీవిలాగే పవర్ఫుల్ సీన్స్లో డైలాగ్స్ చెప్పేప్పుడు ఎమోషనల్ సీన్స్లో కాస్త తడబడ్డం, ఫ్లో మిస్ అవ్వడం పవన్ మైనస్ పాయింట్స్. నెక్స్ట్ మహేష్ బాబు. డీసెంట్ యాక్టింగ్ అంటే మహేష్ బాబు గుర్తొస్తాడు. అంత టాప్ అందులో మహేష్. ఎమోషనల్ సీన్స్, సెంటిమెంట్ సీన్స్లో తన ఎక్స్ప్రెషన్స్ అండ్ యాక్టింగ్ తనకున్న మరో ప్లస్ పాయింట్. పవర్ఫుల్ డైలాగ్స్ చెప్పడంలో మహేష్ బాబు కాస్త వీక్. నెక్స్ట్ ఎన్టీఆర్. ఎలాంటి క్యారెక్టర్నైనా అవలీలగా పండించడం ఎన్టీఆర్ ప్రత్యేకత. పవర్ఫుల్ రోల్స్ అండ్ డైలాగ్ డెలివరీ తన మేజర్ ఎసెట్. ఇందులో మాత్రం ఎన్టీఆర్ నంబర్ 1 అని చెప్పొచ్చు. రొమాన్స్ అండ్ కామెడీ సీన్స్లో మాత్రం ఎన్టీఆర్ వీక్. వాటిలో తడబడ్డం తన మైనస్. నెక్స్ట్ ప్రభాస్. పవర్ఫుల్ రోల్స్ అండ్ స్టైలిష్ యాక్టింగ్ ప్రభాస్ ప్లస్ పాయింట్స్. వీటిలో తన టాప్ పర్ఫార్మెన్స్ చూడొచ్చు. అయితే కరుణరసం, రొమాన్స్ తన మైనస్ పాయింట్స్. నెక్స్ట్ రామ్ చరణ్. చాలా జోవియల్గా తన యాక్టింగ్ రామ్ చరణ్కున్న అతిపెద్ద బలం. పవర్ఫుల్ రోల్స్ని కళ్లతో ఎక్స్ప్రెస్ చేయడం ఇంకో అసెట్. కామెడీ టైమింగ్, ఎమోషనల్ సీన్స్ తనకున్న మైనస్ పాయింట్స్. నెక్స్ట్ అల్లు అర్జున్. బాయ్ ద నెక్స్ట్ డోర్ లాంటి క్యారెక్టర్స్లో అదరగొట్టడం బన్నీ ప్రత్యేకత. అదే హైలైట్ కూడా. అలానే స్టైలిష్ యాక్టింగ్ కూడా మరో ప్లస్ పాయింట్. సెంటిమెంట్ సీన్స్, ఎమోషనల్ యాక్టింగ్ తన మైనస్ పాయింట్స్. ఓకే ఫ్రెండ్స్, ఓన్లీ టాప్ 10 హీరోస్ గురించి మాత్రమే బ్రీఫ్గా చెప్పడం జరిగింది. నెక్స్ట్ టాప్ 10 గురించి మరొక వీడియోలో తెలుసుకుందాం.